కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. అవసరం ఉంటేనే బయటకు రావాలని ప్రభుత్వాలు ప్రజలను ఆదేశించాయి. దీంతో ప్రతి ఒక్కరూ నివాసాలకే పరిమితం అవుతున్నారు. అన్ని పనులు వాయిదా వేయడంతో దినసరి కూలీల పరిస్థితి దీనంగా మారింది. రోడ్డెక్కితే గాని డొక్కాడని రోజువారీ కూలీలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆఫర్ ప్రకటించారు. యూపీలోని 15 లక్షల మంది రోజువారీ కూలీలతో పాటు భవన నిర్మాణ రంగంలో పనిచేసే 20.37 లక్షల మంది కార్మికులకు రోజుకు 1000 చొప్పున ఇస్తామని యోగి స్పష్టం చేశారు. ఈ డబ్బు కూలీల నిత్యావసర సరుకులకు పనులకు ఉపయోగపడుతుందని యూపీ సీఎం పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ లో ఇప్పటి వరకు 23 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, వీరిలో 9 మంది కోలుకున్నారని, ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు మంత్రి. ఉత్తరప్రదేశ్ సడక్ పరివాహన్ కి బసేజ్ भी पूरी तरह प्रातः 6 बजे से रात्रि 10 बजे तक बंद रहेंगी. सिटी बस सेवा भी पूरी तरह कल बंद रहेंगे. इन चीजों को हम देखें जो जिससे हर हाल में हम कोरोना वायरस के संक्रमण को रोक सकें. प्रदेश सरकार के पास पर्याप्त साधन है, संसाधन है. हर एक व्यक्ति की आवश्यकताओं की पूर्ति हम इसके माध्यम से कर सकते हैं. मेरी अपील है कि हम कोरोना वायरस के खिलाफ जिस लड़ाई को लड़ रहे हैं, इस लड़ाई में आमजन भी सरकार के साथ मिलकर के